नमस्ते, नेनु श्रीधर, एसए मैथमेटिक्स, जिला परिषद हाई स्कूल पोतारम, एस मंडल हुस्नाबाद। ई रोज मनम नेर्चुकुने टापिक एक्सपांडेड फॉर्म ऑफ नंबर्स। द नंबर रिटन एज सम ऑफ द प्लेस वैल्यूज ऑफ इट्स डिजिट इज कॉल्ड द एक्सपांडेड फॉर्म ऑफ ए नंबर। अंटे ఒక సంఖ్యలోని అంకెల స్థాన విలువల మొత్తంగా రాయబడినటువంటి దానినే మనం విస్తరణ రూపం, ఆ సంఖ్య యొక్క విస్తరణ రూపం అంటాం. ఇక్కడ చూడండి, 37,81,405ను మనం 30 లక్షలు ప్లస్ 7 లక్షలు ప్లస్ 80,000 ప్లస్ 1,000 ప్లస్ 400 ప్లస్ 5గా రాయవచ్చు. హౌ టు రైట్ ద నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్? సో the following steps are there. In the first step, get the standard form of the number and identify the place value of the given number using the place value chart in step 2. Next, multiply the given digit by its place value and represent the number in the form of digit into place value. So this is step 3. And next one is final step, represent all the numbers as the sum of digit into place value form, which is the expanded form of the number. మొదట ఆ సంఖ్య యొక్క ప్రామాణిక రూపాన్ని రాయాలి. తర్వాత దాని యొక్క స్థాన విలువను గుర్తించి, అంటే స్థాన విలువ పట్టిక నుండి స్థాన విలువను గుర్తించాలి. తర్వాత ఈ స్థాన విలువను ఆ స్థానంలో ఉన్న అంకెతో గుణించాలి. తర్వాత అన్నింటి లబ్ధాల మొత్తంగా రాయాలి. 35,712. సో రైట్ దిస్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఇంతకుముందు చూసినట్టుగా ముందుగా దాని స్టాండర్డ్ ఫామ్ రాయాలి. తర్వాత ప్లేస్ వాల్యూ అంటే 3 10,000s, 5 thousands, 700s, 110s, 21s. సో నెక్స్ట్ స్టెప్లో వాటిని అన్నింటిని మల్టిప్లై చేయాలి. 3 × 10,000, 5 × 1,000 అలా. తర్వాత చివరిగా అవన్నిటిని యాడ్ చేయాలి. సో ఇదే ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఇక్కడ కూడా చూడండి, 2,385. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 2 × 1,000, 3 × 100, 8 × 10, 5 × 1. సో 2,385. సో ఇట్లా మనము దాని యొక్క విస్తరణ రూపాన్ని రాస్తాం. అంటే అందులో స్థాన విలువల ఆధారంగా వాటిని స్థానాల్లో ఉన్నటువంటి అంకెలతో గుణించి అన్నిటినీ మనము యాడ్ చేస్తే మనకు దాని యొక్క విస్తరణ రూపం వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, 28,369. సో దీన్ని ఇలా మూడు విధాలుగా రాయొచ్చు, 20,000 ప్లస్ 8,000 ప్లస్ 300 ప్లస్ 60 ప్లస్ 9. అంటే 2 × 10,000 ప్లస్ 8 × 1,000 ప్లస్ 3 × 100 ప్లస్ 6 × 10 ప్లస్ 9 × 1. సో దీన్ని మళ్ళీ వర్డ్స్లో కూడా రాయొచ్చు. అంటే ఏంటి అంటే 2 10,000s ప్లస్ 8,000s ప్లస్ 300s ప్లస్ 6 10s అండ్ 9 1s ఇట్లా కూడా రాయొచ్చు. సో దీని యొక్క విస్తరణ రూపం. సో ఇక్కడ చూడండి, 4,19,247. సో ఇక్కడ చూడండి, 4,10,009,200 ప్లస్ 40 ప్లస్ 7. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, 4 × 1 lakh ప్లస్ 1 × 10,000 ప్లస్ 9 × 1,000 ప్లస్ 2 × 100 ప్లస్ 4 × 10 ప్లస్ 7 × 1. సో ఇంకొకటి దీన్ని వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు, అది మీకు హోంవర్క్గా విడిచిపెట్టాను. సో ఇది చూడండి ఒకసారి.